మెదక్ జిల్లా రామేంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ మరియు అటవీశాఖ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాన్సీ లింగాపూర్ గ్రామంలోని జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ మొక్కల నాటడం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్, సెక్షన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, బీట్ ఆఫీసర్ గబ్బర్ సింగ్, ఎంపీటీసీ పంభాల జ్యోతి శ్రీనివాస్, బంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ మాజీ సర్పంచ్ మణిగల్ల రామకృష్ణయ్య, సంతోష హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశం, శ్రీనివాస్, చాకలి పోచయ్య, లింబాద్రి స్వామి గ్రామస్తులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు అందరూ వారి సమక్షంలో ఇక్కడ 75 మొక్కలను నాటడం జరిగింది. ఈరోజు వన మహోత్సవాన్ని పురస్కరించుకొని మా అటవీశాఖ తరఫున ఇట్టి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ హెడ్మాస్టర్ గారు, వారి సహోపాధ్యాయులందరూ, అదే మా సిబ్బంది కృష్ణ, ఎఫ్ఎస్ఓ గారు, గబ్బర్ సింగ్ గారు, బీట్ ఆఫీసర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తి వజ్రోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా గ్రీనరీ చేసుకోవడం జరుగుతుంది. పల్లె పల్లెలో గ్రీనరీ ఉంటేనే ఆరోగ్య మన జనాలు కూడా బాగుంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు జడిపిహెచ్ఎస్ హై స్కూల్లో 75 చెట్లు నాటడం జరిగింది. ఒక జెండా పండగని ఒక పెద్ద విలేజ్లో ఒక వజ్రం ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా జెండాలు కూడా ఆ మూడు రంగుల రెపరెపలాడుతున్న మూడు రంగుల జెండాని ఇళ్లపై ఎగరేసుకోవాలని కోరుతూ